ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. డెలివరీ తర్వాత పసికందు చనిపోయింది. స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యంతో పసికందు చనిపోయినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మల్లవరం గ్రామానికి చెందిన దడిపల్లి లావణ్య డెలివరీ కోసం హాస్పిటల్లో చేరింది. నొప్పులు వస్తున్న సమయంలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న కళావతి ఫోన్లో రీల్స్ చూస్తూ పట్టించుకోలేదని ఆరోపించారు బాధితులు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్ నర్సుపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. దీనిపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేశామన్నారు డాక్టర్ మనోహర్. శాఖపరమైన ఎంక్వైరీ ఆర్డర్ చేసి తప్పు చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఎంక్వైరీ అయిన తర్వాత రిపోర్ట్ ప్రకారం శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పటికైతే అది ప్రోటోకాల్ ప్రకారం కూర్చోకూడదు. బట్ అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మాకు ఎంక్వైరీ బట్టి ఒకసారి మాట్లాడి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి హాస్పిటల్కి నమ్ముకొని పేద ప్రజలైనటువంటి పేదలు మన తల్లాడ హాస్పిటల్ని నమ్ముకొని వస్తే ఉదయం పూట వచ్చినటువంటి గర్భిణీ స్త్రీని సాయంత్రం వరకు కూడా ఉంచుకొని పుట్టినప్పుడు వస్తే మేము చేస్తాము, జనరల్ ఫ్యాన్కు చేస్తాము అని పదే పదే చెప్పుకుంటూ స్టాఫ్ నర్స్ కొంతమంది నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఆ పుట్టినటువంటి పిల్లవాడు చనిపోయటానికి ప్రధాన కారకులయ్యారు. వారి నిర్లక్ష్య ఫలితమే ఈ రోజు జరిగినటువంటి సంఘటన. ఈపీహెచ్సిలో గతంలో కూడా జరిగింది. ఈ సంఘటనపై ప్రభుత్వం వారు సీరియస్గా తీసుకొని నిష్పక్షపాత దర్యాప్తు జరిపి దానికి బాధ్యులైనటువంటి స్టాఫ్ నర్సు కానీ దానికి సంబంధించినటువంటి వైద్యుల్ని తక్షణమే సస్పెండ్ చేసి ఈ పేద ప్రజలు వచ్చే ఆసుపత్రిలో ఇలా జరగకుండా చూడాలని చెప్పేసి